చాట్లపల్లి మునిగడప తిగుల్ జయదేపూర్ ఇటిక్యాల గ్రామాలలో సోమవారం రైతు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రైతు కమిటీ జిల్లా కన్వీనర్ వంగా నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్లు ఈ కార్యక్రమానికి హాజరై రైతు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ ఒక తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయటం జరిగిందన్నారు. రైతులందరూ ఒకే చోట కూర్చొని తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వానికి తెలిపేందుకు రైతు వేదికలు తోడ్పడతాయని తెలిపారు. రైతు బాగుంటేనే మనం బాగుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, రైతు కమిటీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి, ఏడీఏ అశోక్ కుమార్, ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు నరేష్, భానుప్రకాష్ రావు, చంద్రశేఖర్, బాల లక్ష్మి, ఐలయ్య, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికల ద్వారా రైతుల్ని చైతన్యపరిచి రైతులు వేసే పంటలు వేయడానికి, విత్తనాలు తీసుకోవడానికి, ఎస్టేట్స్ తీసుకోవడానికి, పండించినటువంటి పంటలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా రైతులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు లేవు. ఈ రైతు వేదికల ద్వారా రైతులు వ్యవసాయంలో వచ్చే నూతన ఆవిష్కరణలను, ప్రభుత్వ సూచనలను అన్నింటినీ రైతులకు తెలియజేసేందుకు రైతు వేదికలు అనేవి ఉపయోగపడతాయి. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు రైతులు వారు పండించిన పంట మొత్తాన్ని, మంచి దిగుబడిని సాధించిన వారి పంట మొత్తాన్ని కొనుగోలు చేసి వారికి మంచి ధరను ఇవ్వడం ద్వారా రైతులంతా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు.